పొద్దున్నే పదకం కింద డబ్బులు ఇస్తా సాయంత్రం సారా కింద పట్టుకుపోతా ఒక్క మాట ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే పొద్దున్నే పదకం కింద డబ్బులు ఇస్తా సాయంత్రం సారా కింద పట్టుకుపోతా ఇలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది విశాఖ చాలా ప్రశాంతమైన నగరం ఇది చాలా ప్రశాంతమైన నగరం నటనలో ఓనామాలు దిద్దుకున్న నగరం ఇది ఎవరన్నా సరే ప్రశాంతంగా బతకాలి అంటే ఎల్లి వైజాగ్ లో సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరి ఆలోచన అది సగటు మధ్య తరగతి మనుషులకి ఆడబిడ్డలకి విశాఖ చాలా క్షేమకరమైంది అలాంటి విశాఖ ఈ రోజున గోండాల మధ్యలో కబ్జాదారుల మధ్యలో ఈ భూమిని అడ్డగోలుగా దోచుకుందామన్న గోండాల చేతుల్లో రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో ఇరుక్కుపోయి విలవిల్లాడుతుంది విశాఖ అలాంటి విశాఖకి నేను ఈ రోజున జగదాంబ సెంటర్ నుంచి నేను మీకు మాటిస్తున్నాను మిమ్మల్ని బెదిరించే గుండాలకు కాని అరాచకం చేసే రౌడీ గుండాలకు కాని పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు తోలు తీసేసి కింద కూర్చోబెడతాం గుండా అన్న పదం మాట్లాడితే కాలు కీలు 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 తీసి కింద కూర్చోబెడతాం అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం గత కొద్ది రోజుల ముందే